రేపు మంగళవారము, అందులోను పౌర్ణమి. చాలా అద్భుతమైన రోజు. మంగళవారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున మీ యొక్క సింహద్వారానికి ఒక్కటి కడితే చాలు, మీకింకా అన్నీ శుభాలే. ఖచ్చితంగా పౌర్ణమి రోజు అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి మీ యొక్క అన్ని సమస్యల నుండి దూరం చేస్తారు. మీ సమస్యలన్నీ తొలగించి మీ ఇంట్లో ధనాన్ని నింపుతారు. పౌర్ణమి, హోలీ, మంగళవారం అద్భుతంగా కలిసి వస్తున్న రోజు. సహజంగా హోలీ అనేది చెడు పైన మంచి విజయం సాధించిన రోజు. కాబట్టి మనం ఈరోజు అంటే పౌర్ణమి రోజు ఏ పని చేసినా కూడా చెడు పైన మంచి అనేది తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది. కాబట్టి ఈ హోలీ పౌర్ణమి మంగళవారం కలిసి వస్తున్న రోజు అద్భుతమైన రోజు. ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్క మూటను కట్టి చూడండి. మీరు ఖచ్చితంగా 24 గంటల్లో ఫలితాన్ని పొందుతారు. మనకు సహజంగా పురాణాలు ఏం చెబుతున్నాయంటే హోలీ అనేది చాలా అద్భుతమైన రోజు. హోలీ రోజున చెడు పైన మంచి విజయం సాధించిన రోజు. అంతేకాకుండా ఆ రోజున హోళిక అనే రాక్షసి మంటల్లో దహనమైపోయింది. తరువాత మనకు నారద మహర్షి చెప్పింది ఏంటి అంటే, మన పిల్లలకి బాగోలేనప్పుడు, ఏదైనా దుష్టశక్తి పట్టి పీడిస్తున్నప్పుడు గనుక మనం హోలీ రోజున హోళికను పూజించాలి. అది కూడా మధ్యాహ్నం టైంలోనే పూజలు జరిపించాలి. ఇది రాత్రి సమయంలో జరిపించితే దీనికి ఫలితం రాదు. కాబట్టి హోలీ రోజున మధ్యాహ్నం వేళ హోళికను ఎవరైతే పూజిస్తారో వారి ఇంట సిరి సంపదలు, వారి పిల్లలకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు అని నారద మహర్షి వివరించడం జరిగింది. అయితే చెడు పైన మంచి విజయం సాధించింది కాబట్టి ఈ పౌర్ణమి ప్లస్ మంగళవారం కలిసి రావడం చాలా విశేషం. ఈ విశేషమైన రోజున మీరు ఎవరికైనా దానంగా ఏదిచ్చినా కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. అలానే లక్ష్మీదేవిని పూజించినా కూడా సిరి సంపదలు వస్తాయి. ఎందుకంటే మనకు ఈ పౌర్ణమి అనేది మంగళవారం రోజు వస్తుంది. మనం శాస్త్రపరంగా చూసుకున్నట్టు అయితే గనక లక్ష్మీదేవి పౌర్ణమి వేళలో రాత్రి సమయంలో ఇంట్లోకి వస్తారు అని చెబుతున్నారు మన శాస్త్రాలు, అలానే పురోహితులు. అయితే ఈ పౌర్ణమి రోజున మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే గనక మన సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారాన్ని మనం రాత్రి నిద్రించే సమయంలో చాలా నీటిగా తుడిచిపెట్టుకోవాలి అని చెబుతున్నాయి మన శాస్త్రాలు. అలా మన ప్రధాన ద్వారానికి ఎదురుగా ఏ వస్తువులు లేకుండా, మన ప్రధాన ద్వారం ముందర చిందరమందర ఏవి లేకుండా, ముఖ్యంగా చెప్పులు అనేవి ఎప్పుడూ కూడా సింహద్వారానికి ముందుగా ఎదురు, అంటే సింహద్వారానికి ఎదురుగా గజిబిజిగా ఎప్పుడు ఉండద్దు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో మాత్రం అస్సలు ఉండద్దు. అలా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదు. అందుకని ముఖ్యంగా పౌర్ణమి మంగళవారం రోజున మాత్రం మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ యొక్క సింహద్వారం నీటిగా ఉందో లేదో చూసుకోండి. మీ యొక్క సింహద్వారానికి ఉన్న డోర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డస్ట్ ఏమైనా పట్టి ఉంటే వాటన్నింటినీ కూడా క్లీన్ చేయండి. డస్ట్ క్లీన్ చేసి మీ యొక్క సింహద్వారానికి ఏవీ కూడా అడ్డు లేకుండా కేవలం శుభప్రదమైన వస్తువులు మాత్రమే ఉంచండి. ఇంకా అంతేకాకుండా పౌర్ణమి రోజు రాత్రి మీరు పడుకోవడానికంటే ముందు కొంచెం పసుపుని తీసుకోండి. అందులో కొంచెం ఆవు నెయ్యిని కానీ, లేదా రోజ్ వాటర్ని కానీ, లేదా గంగా జలాన్ని కానీ కలపండి. ఈ మూడింటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని చిటికెడు పసుపులో కలపండి. ఆ పసుపుని మీ యొక్క సింహద్వారానికి ఉండే డోర్స్ ఏవైతే ఉంటాయో ఆ డోర్స్కి కింది వైపున 4 అడ్డగీతలు గీయండి. ఇలా గీయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఇక అలానే పౌర్ణమి రోజు రాత్రి పడుకునే సమయంలో 2 అంటే మీ ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా ఆవు నెయ్యితో మట్టి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇక పౌర్ణమి రోజు సాయంకాలం వేళ గడపను నీటిగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలానే మీరు ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి సింహద్వారానికి ఈ యొక్క మూటను కానీ తగిలించినట్టు అయితే మీ ఇంట్లో ఉన్న
చెడు శక్తి, నరదిష్టి, నరఘోష, నరపీడ వంటి ఎన్నో సమస్యలు పటాపంచులైపోతాయి. అంతేకాకుండా మనకు పౌర్ణమి అనేది సహజంగా చెడును తొలగించి మంచిని ఆకర్షించడమే పౌర్ణమి. ఆ నిండు పుణ్యమి వేళలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రాలు చాలా అద్భుతంగా చెబుతున్నాయి. కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే ఆహ్వానించాలి అనుకుంటున్నారో, ఆర్థిక సమస్యల నుండి ఎవరైతే బయటపడాలి అనుకుంటున్నారో, తీరని కోరికలు, ఎక్కడైతే మీకు విజయం రావట్లేదో, ఎక్కడైతే అన్ని అపజయాలు ఎదురవుతున్నాయో, ఆ ఇంట్లో ఖచ్చితంగా ఈ యొక్క మూటను కట్టి చూడండి. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తుంది, అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా మీ సమస్యల నుండి విముక్తిని కల్పిస్తారు. అయితే సింహద్వారానికి ఏది కట్టాలి, ఎలా కట్టాలి, దానికి కావలసినవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం అనేది ఉదయం వేళ చేయొచ్చు, సాయంకాలం కూడా చేయవచ్చు. దానికోసం అని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ ఎరుపు రంగు వస్త్రం కొత్తదై ఉండాలి, అప్పుడే పరిహారం బాగా ఫలిస్తుంది. ఆ ఎరుపు రంగు వస్త్రంలో పీచు తీయని ఒక కొబ్బరికాయను ఉంచండి. పీచు తీయని కొబ్బరికాయను ఉంచండి. అలానే కొబ్బరికాయతో పాటు ఒక కర్పూరం బిళ్ళను కూడా ఉంచండి. అంతేకాకుండా అందులో కొన్ని నవధాన్యాలను ఉంచండి. దాంతోపాటు కొంచెం పసుపు, అలానే కొంచెం కుంకుమను కూడా ఉంచండి. ఇక ఇంతే కాకుండా ఇందులో ఒక 6 మిరియాలను కూడా వేయండి. మిరియాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, నవధాన్యాలు, కర్పూరం, ఎరుపు రంగు వస్త్రం, ఇందులో అన్నీ కూడా లక్ష్మీదేవతకి ఎంతో ప్రీతి కలిగించేవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే, మన శాస్త్రాలు మనకు చాలా గట్టిగా చెబుతున్నాయి ఇవన్నీ లక్ష్మీదేవతకి చాలా ఇష్టమని. మిరియాలు అనేవి ఎంతటి దిష్టి దోషాన్ని అయినా తొలగిస్తాయి, అలానే లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. నవధాన్యాలు అనేవి దేవతలకి చాలా ఇష్టం, ఎంతటి దుష్ట పీడను, అంతేకాకుండా చెడు శక్తిని అయినా సరే తొలగిస్తాయి. ఇక కర్పూరం అంటారా, మనకు ఎన్ని సమస్యలు ఉన్నా అందులో నుండి బయటపడేస్తాయి. కర్పూరం నుండి వచ్చే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన మనసుని ప్రశాంతంగా చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇక వీటన్నింటిని కలిపి ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి. ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క సింహద్వారానికి వేలాడదీయండి. లేదు అనుకుంటే మీకు వేలాడదీయడానికి వీలు లేకపోతే మీరు కుడివైపున కానీ ఎడమ వైపున కానీ ఒక మొలను, అంటే ఒక మేకునైనా కొట్టి దానికి తగిలించండి. లేదు అనుకుంటే మీరు ఒక ఉట్టిని తీసుకొని వచ్చి ఆ ఉట్టిలోనైనా ఉంచండి. ఏ విధంగా ఉంచినా పర్లేదు, కానీ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఎవరైతే అధిక సమస్యలతో బాధపడుతున్నారో అందులో నుండి బయటపడతారు. అప్పుల బాధలు తీరుతాయి, ధన రాబడి పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఐశ్వర్యవంతులు అవుతారు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.